ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అటవీ శాఖ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు అటవీ శాఖ మంత్రి బొజ్జల. చిత్తూరు జిల్లా రేణిగుంటలో అటవీ శాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. ప్రపంచంలోనే ఈ నాలుగు జిల్లాలు నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకెక్కర్లేదు. ఈ రెడ్ శాండల్స్ ని కాపాడేటట్లు మనగాడులో మనగాడు చంద్రబాబు గారు అంటే మనగాడు కాంతరావు గారు ఈ హీరో ఇదే చెప్పాలంటే మన ప్రాంతంలో గోదురికి సైనికాధిపతి ఆయన ఉపసైనికాధిపతి అంటున్నాడు. ఆయన ఉపసైనికాధిక సైనికుడు అని చెప్పి చెప్తాను. చాలా బాగా చేస్తారు, బ్రహ్మాండం చేస్తారు. అభిషేకింగ్ అందరూ కూడా కరదాల మధ్య వారిని అభివృద్ధి కోరుకున్నారు. వారిని తెలియజేసుకోవచ్చున్నా చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమం మాండూరులో పెట్టడానికి నాకు కూడా అధికారులతో చాలా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన ఎక్కువ ఫారెస్ట్ ఉండేది చిత్తూరు జిల్లాలో అడవి పెంచుకోవాలా. దాదాపు 15 హెక్టర్లు ఇప్పించాలి కదా చెప్పారు. 4.7 లాక్ హెక్టార్స్ 50 లాక్ హెక్టార్స్ టోటల్ ఉంది. 4.7 లాక్ హెక్టార్స్ డెవలప్ చేయాలని చెప్తారు. దాదాపు మనిషికి 1 రెండు చెట్లు పెట్టాలంట. పద్యం బాధ ఒక చెప్పింది మేరీ కదా, ఒక చెట్టు పెద్దగా చెప్పింది. ఒక చెట్టు పెద్దని చెప్పింది నేను చెప్పిన 162 ట్రీస్ ప్లాంట్ మనం పెద్దాల్సిన చెట్లు 162 చెట్లు పెంచాలా మన జిల్లాలో. ఇక్కడ వెంకటేశ్వర ఉన్నారు, అక్కడ శ్రీకాళహస్తి ఉన్నది, కళ్ళు పాకున్నారు.